మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయండి. జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. చదువుకునేవాడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి అనేది ఒక కీలకమైన నిర్ణయం. సరైనది ఎంచుకోకపోతే తన బ్రతుకుకాలం సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడతాడు. వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి సరైన వ్యక్తిని ఎంపిక చేసుకొని చేసుకోకపోతే అదొక మలుపు. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకొని వివాహం చేసుకోకపోతే దాని ఫలితం బతుకాలం అనుభవించాలి. ఇలా జీవితంలో మెయిన్ టర్నింగ్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈరోజు ఇక్కడ నువ్వు నిలిచిన ఈ టైం కూడా నీకు ఒక మలుపు తిరిగేటువంటి సమయం, ఒక మలుపు తిప్పేటువంటి, దేవుడు మలుపు తిప్పేటువంటి టైం. అయితే ఆ మలుపు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. అంతవరకు నేను ఆరాధించి మొక్కి సేవించే వాళ్ళెవరూ కూడా నా పాపము నుండి నన్ను విడిపించడానికి ఏమీ చేయలేదని అర్థమైంది. పైగా నేను మొక్కి సేవించేవారు సైతం నా వంటి బలహీనులేనని అర్థమైంది. నేను కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అర్షడ్వర్గాలకు బానిసనైనట్టు నేను మొక్కి ఆరాధించిన వాళ్ళు కూడా అందులోనే చిక్కుబడిపోయారు అని, నాకే కాదు నేను మొక్కి సేవించిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడని నేను గుర్తుపట్టాను. నేను మొక్కిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనులని నేను గుర్తుపట్టి వారిని నన్ను సైతం విడిపించడానికి సమర్థుడు ఎవరో గుర్తుపట్టానో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వేదములో రాసింది శుక్ల యజుర్వేద సంహితలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. మళ్ళీ చెప్తా, శుక్ల యజుర్వేద సంహితలో ఉంది 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. ఆయనను వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఇంతమంది దేవతలు ఉండి కూడా వీళ్ళందరూ మరొకరిని ఆరాధిస్తున్నారు అని అందులో చెప్పాడు. ఇంతమంది దేవతలు కలిసి మొక్కుతున్న అతడెవరు? వీళ్ళెందుకు మొక్కుతున్నారు? వీళ్ళు మొక్కటానికి అతను ఎలా అర్హుడయ్యాడు అంటే రెండు కారణాలు. ఒకటి, ఈ మొక్కుతున్న వాళ్ళంతా ఆయన సృష్టి. వీళ్ళ ద్వారా మొక్కించబడుతున్నవాడు, మొక్కులు తీసుకుంటున్నవాడు, వీళ్ళ ద్వారా అర్చన పొందుతున్నవాడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అర్థమైంది క్లియర్గా. రెండవది, వీళ్ళందరూ మన వంటి బలహీనులే, ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఫస్ట్ ఏం చెప్పాను, అంతమంది దేవతలు కూడా ఆయన సృష్టి, ఆయనేమో సృష్టికర్త. రెండవది, వీళ్ళందరూ కూడా 33,33,33,333 మంది కూడా అరిషడ్ వర్గాలకు బానిసలైన వారే. కానీ వీళ్ళు మొక్కుతున్నారే, ఆయన మాత్రం ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసి, మన పాపముల కొరకే కాదు, ఆయన కాలు మొక్కుతున్నారు చూడండి అగ్నికి, వాళ్ళ పాపముల కొరకు కూడా ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేవాలి కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు మొక్కారు. చాలా క్లియర్గా అర్థమైంది నాకు. అసలు ఎవరు అర్థమైపోయింది ఇంకెందుకు? మరి వాళ్ళు నేను ఒకటైనప్పుడు ఇక వాళ్ళకు మొక్కి ప్రయోజనమే ఉంది? వాళ్ళు నేను కలిసి యేసుకు మొక్కాలని తెలుసుకొని ఈ అగ్ని ఎవరు అని వెతికితే, అదే శుక్ల యజుర్వేద సంహితలో, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని అధిపతయ్యాడు భూలోకమునకు అని వ్రాయబడి ఉంది. ఏ అగ్నికి దేవతలు మొక్కుతున్నారో ఆ అగ్ని పశువయ్యాడట. పశువై యజ్ఞ పశువు వలె తనను తాను ఆహుతి చేసుకున్నాడట. ఆహుతైన వాడు అలానే లేడట, తిరిగి లేచాడట. తిరిగి లేచిన వాడు సామాన్యుడు కాదట,
అధిపతియట. ఇలా అగ్ని అయిన వాడు, అందరి పాపముల కొరకు యజ్ఞమైన వాడు, తిరిగి లేచినవాడు, అధిపతి అయిన వాడు, నేను మొక్కిన వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారని వెతికాను, ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. చివరికి ఎవరున్నారు అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తునే అతడని అర్థమైంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని రాస్తుంది. అపొస్తల కార్యం 2:1 పెంతకోస్తు పండుగ నాడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆత్మ అగ్ని రూపులోనే దిగివచ్చాడని రాయబడి ఉంది. సో ఆనాటి ఆర్య ఋషులు దేవుని నామం వాళ్ళకి వెల్లడి చేయబడలేదు. యేసు అనే నామం గనుక దేవుణ్ణి అగ్నితో పోల్చి, అగ్ని ఎంత పవిత్రుడు, అగ్నికి ఎవరు మురికి అంటించజాలరు, అలాగే దేవుణ్ణి ఎవరు మలినపరచజాలరు, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు అనే భావన స్ఫురించినట్లు అగ్నితో పోల్చి రాశారు. స్తోత్రం చెబుతారా? మీరే కాదు, పోయిన సంవత్సరం నేను లైవ్లో, అంతకుముందు సంవత్సరం కూడా మాట్లాడి ఆ అంశాలన్నీ నెట్లో ఉన్నాయి. నేను అడిగాను, యేసుగాక మరెవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఆలోచిస్తాను, నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అని. ఈ 2-3 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకో తెలుసా? వేద ఋషులు గుర్తించిన అగ్ని, యజ్ఞపురుషుడైన ఆ అగ్ని, దేవతలందరూ కలిసి ఏకమై మొక్కిన ఆ అగ్ని యేసుక్రీస్తు ప్రభువే గనుక గట్టిగా ఆయనను గూర్చిన సత్యం తెలుసుకున్న తరువాత ఇక ఆలస్యం చేయలా. నేను దేవుని సన్నిధిలో ఈ సత్యం ఎరిగిన నేను ఇలానే సువార్త ప్రకటింపబడుతున్న స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాను. మీలాగే మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందలేదు, సత్యమైతే తెలుసుకున్నాను. ఆ రోజు ఇలానే దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూర్చున్నట్టుగానే నేను కూడా కూర్చున్నాను. 21 సంవత్సరం రకరకాల కోరికలతో ఉండే ఒక యవనస్తుడు అన్నీ కూలిపోయి దేవుని ముందు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఆ రోజు దేవుడు తన సత్యాన్ని నాకు వెల్లడి చేసినప్పుడు మారు మనసు పొంది మరుసటి రోజే వారు అప్పుడే ఇచ్చినట్టయితే అప్పుడే తీసుకునేవాడిని, అప్పుడు ఇవ్వలేదు, మరుసటి రోజు ఇస్తామన్నారు. పరుగు పరుగున వెళ్ళి బట్టలు కూడా తీసుకెళ్ళ, ఎందుకంటే మనల్ని చర్చి దాకా రాణిస్తాడేమో సైతాను, కానీ బాప్తీసం పొందనీడాడు. ఎందుకంటే బాప్తీసం పొందితే జీవగ్రంథంలో పేరెక్కిద్ది కదా, అందుకని పొందనీడనమాట. నేను పొందుదామని బయలుదేరితే అడ్డు తగిలాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు, మళ్ళా బయలుదేరి దేవుని పాదాల చెంతకు వెళ్ళి బాప్తీసం పొందాను. సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మార్చింది. ఒకవేళ ఆ రోజు, వినండి బాగా ఈ ఒక్క మాట, నేను లోబడకపోతే, దేవుని మాటకు నేను విధేయత చూపకపోతే, ఈరోజు ఇన్ని ఆత్మల రక్షణ కార్యం జరిగేదా? ఇంతమంది జీవితాలు వెలిగించబడ్డాయని ఈరోజు ఎంతో గౌరవించి మాట్లాడుతున్నారే నన్ను. శాలేమన్నా, నువ్వు సువార్త ప్రకటిస్తే విని నేను బాప్తీసం పొందానన్నా నేను ఒకరు, నువ్వు పాడిన పాట విని నేను దేవుని దగ్గరకు వచ్చానన్నా అని ఒకరు, ఎక్కడో ఉండి నీ లైవ్లో నేను వాక్యం విని ఇదిగో నేను బాప్తీసం పొందానన్నా అని ఒకరు, ఇలాగా కోకొల్లలు 1000 మంది చెప్పారు నన్ను ఒక ధన్యుడిగా. ఇంత ధన్యత నాకు లభించేదా?
సరైన నిర్ణయం నేను చేసి ఉండకపోతే తీసుకున్నాను, బాప్తిజం పొందాను. పొందినాక దేవుని ముందు మోకాళ్ళని నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా అని ప్రార్థించాను. అప్పుడు ఆయన చిత్తం వెల్లడి చేశాడు. చాలామంది రక్షణ పొందారా, చాలామంది మారు మనసు పొంది బాప్తిజం పొందారు. పొందిన వాళ్ళందరినీ చూసి నేను సంబరపడ్డాను. ఈ కుమార్తె రక్షణలోకి వచ్చింది, ఈ కుమారుడు రక్షణలోకి వచ్చాడు, వీళ్ళు నా బిడ్డల్ని రక్షణలోకి నడిపిస్తారు, నా కొరకు వాడబడతారని ఆశించాను. కానీ మోసపోయాను. వాళ్ళు బాప్తీసం పొంది తమ వరకు రక్షింపబడ్డారు, కానీ ఇతరుల రక్షణ విషయంలో పట్టింపు లేకున్నారు. నన్ను ఆశీర్వాదాలకు వాడుకుంటున్నారు తప్ప నశించిపోతున్న ఇతరులను గురించి వారు పట్టించుకోనరా. ఇది నీ విషయంలో నాకున్న సంకల్పం. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీవు నా చేతిలో ఒక పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను వెలిగించి అనేకులను నీ ద్వారా వెలిగించాలని నేను ఆరాటపడుతున్నాను. నా కుమారుడా, నాకు అందుబాటులోకి రా. లోకాన్ని ప్రేమించొద్దు. అందరూ పరిగెత్తుతున్నట్టు లోకం వెంటబడి పోవద్దు. లోకం దాని ఆశ గతిస్తాయి, కానీ నా చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. నీవు దాన్ని పట్టించుకోవద్దు. నీకేవేవి కావాలో నాకు తెలుసు. నీవు నాకు లోబడు. ఈ లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెడతాను. హల్లెలూయా. ఈ లోకాన్ని తెచ్చి నీ పాదాల కింద పెడతాను. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నాకు మొర్రపెట్టురా, నా సన్నిధిని కాచుకో. నాకు మెయిన్ ప్రయారిటీ, ఎక్కువ విలువని, ఎక్కువ టైమి నేను నిన్ను చెక్కుంటాను. ఇంకా రెండో ఆలోచనకు తావివద్దు నాయన. కొందరు నన్ను మోసం చేసినట్టు నువ్వు నన్ను మోసగించొద్దు. కొందరు నాకు హ్యాండ్ ఇచ్చినట్టు నువ్వు హ్యాండ్ ఇవ్వద్దు. నువ్వు ఎంత లోబడతావో అంతగా నిన్ను వినియోగించుకొని అనేక మందిని కాపాడుకుంటాను నా పిల్లల్ని. సాల్మన్ అనే వాక్యం చెప్పేవాడు హైదరాబాద్లో. మెసేజ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక పాట పాడేవాడు. నాకున్న ఆర్థిక పరిస్థితులు ఒక పక్క, అప్పుల సమస్యలు ఒక పక్క, కుటుంబ బాధ్యతలు ఒక పక్క, ఇన్నిటి నడుమ దేవుడు అంటాడు, నీవు నా కొరకు బ్రతకాలి అని, నీవు నా చిత్తము చేయాలి, నాకు ఎక్కువ నువ్వు సమయం కేటాయించాలి అని. ఏం చేయాలి? ఆయన పాడే పాట, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. ఆయన కన్నీళ్లతో పాడుతూ ఉంటే నేను కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని. నాకున్న బంధకాలను బట్టి స్వేచ్ఛగా ముందుకెళ్ళలేను, అలాగని నీ సంకల్పం నెరవేర్చకుండా ఉండలేను. ఏమైనా కానీ అయ్యా, నీకోసమేనేం బ్రతకాలి, నీ చిత్తమే జరగాలి. నా టైం వేస్ట్ కాకూడదు అయ్యా, నా రోజుల్లో ఒక్కరోజు కూడా వేస్ట్ కాకూడదు. నీ కొరకు ఖర్చు కావాలి, నన్ను అనుగ్రహించని తీర్మానించుకుని అక్కడి నుండి ఈ పట్టణానికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు సేవకు ద్వారాలు తెరిచి ఆయన పరిచర్యలోకి నన్ను తీసుకోవటం మీకందరికీ తెలిసిన సంగతే. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు నాతో పదే పదే ఎక్కువ మాట్లాడిన మాట ఏంటో తెలుసా?
నువ్వు ఎంత సేవ చేయాలన్నా నువ్వు మానవ సంబంధమైన ఆలోచనలతో ప్రయత్నిస్తే అది సాధ్యపడదు. గనుక సమయమందును ఆ సమయమందును నా పాదాల చెంత కనిపెట్టడం నేర్చుకో, నాతో సహచర్యం చేయటం నేర్చుకో, ఆ తర్వాత వెళ్ళి ప్రయత్నించు. నీవు చల్లే ఏ విత్తనం వ్యర్థం కాకుండా నేను దాన్ని మొలిపిస్తా. నీ సేవ, నీ ద్వారా జరిగే పని ఆశీర్వాదకరంగా నేను మారుస్తా. నా సన్నిధిని కాచుకో, అరణ్యపు అనుభవాన్ని సాధన చేయి. చేస్తే సేవ కొరకు మనుషుల మధ్యలో ఉండాలి, లేకపోతే ఏకాంతంగా నాతో ఉండాలి. ఈ రెండే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమి సంగతో? ఈ ప్రసంగం కామెడీల మీద పోలేదు, మరో దాని మీద పోలేదు, స్ట్రైట్గా పాయింట్ మీదకే వెళ్తుంది. మీరు కొంచెం ఆలోచించి మరి మీరు ఎలాగ అడుగులేయాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి వస్తే సంతోషిస్తాను, లేకపోతే చేయగలిగిందేముంది, నాకేం నష్టం లేదు. కాలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, టాలెంట్ని, జీవితాన్ని నువ్వు నష్టపుచ్చుకుంటా. నేను చేసిన నిర్ణయం నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? నా ప్రయాస ఫలించ దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మదన పడిన అప్పులు అని భయపడిన అప్పులు ఒకే ఒక్క రోజులో లేకుండా తీసేశాడు ఆయన. ఈరోజు గిలగిలగిలగిలాడుతున్నావుగా అప్పులో అని, ఒక్క అద్భుతం చాలు, అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు యేసునామంలో. గందరగోళం కొంతమంది, నా వల్ల కాదన్నా, నేను చెప్తున్నట్టు దేవుని ముందు మోకాళ్ళు, ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చేయి. నీ పక్షంగా ఆయన చేయి చాపి నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించి నీకు స్వేచ్ఛని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. అసలు అందులోనే సార్థకత ఉంది. నువ్వేం తిన్నావు, ఏం తాగావు, ఏం సంపాదించావు, ఏం సాధించావు, ఇవన్నీ చెత్త, తీసవతల పడే. దేవుని కొరకు ఎంత చేసావన్నది లెక్క. ఇక్కడ నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి ఎంత ప్రయాసపడ్డావన్నది లెక్క. దాని గురించి రాత్రి నువ్వు ఆలోచన చేయి. రోగమా? మోకాళ్ళు అడుగు దేవుణ్ణి. 80 ఏళ్లతో ఆయుష్ అయిపోయింది అనుకున్న మోషేకి మరో 40 ఏళ్ళు ఇచ్చి ఒక భాగమే పెంచి వాడుకున్నావు కదా. శక్తి అయిపోయిందని ఫిక్స్ అయ్యాను, మరి ఇందాక చెప్పిన మాటను బట్టి ఆశ కలిగింది, ఇస్తావా ఆయుష్ని, ఆరోగ్యాన్ని? నీకోసం బతకాలని ఆశ ఉందయ్యా. నీ చిత్తం చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే ఆశ ఉంది. గుడ్డితనంతో నష్టపోయాను, పనికి మళ్ళీ వాటికి నా టైం అంతా పాడైపోయింది. ఛాన్స్ ఇస్తావా? స్వస్థపరుస్తావా? శక్తిని ఇస్తావా? నీకోసం బతుకుతాను అడుగో. ఏ రోగం నీ మీద ఏలుబడి చేసిద్దో అది కూడా చూస్తాను నేను. నా దేవుని నామంలో అడ్రస్ కూడా ఉండదు నీ రోగం, యేసునామంలో. హల్లెలూయా. కొంతమంది అంటారు నాకు పిల్లలు లేరు అన్నయ్య, ఆ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి అంటారు. పిల్లల తల్లి రాకడ దగ్గరికి వస్తుంది, మరికొన్ని సంవత్సరాల్లో అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడబోతున్నాడు. పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు, భక్తిహీనంగా పెంచితే ఆ ముద్రయించుకున్న గుంపులో ఇల్లు ఉంటారు. ఇంతకు ముందు పిల్లలు అంటే అది వేరే సంగతి కానమ్మా, ఇప్పుడు పిల్లల సంగతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి ఆలోచన చేయండి. శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు. నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని, అది గొప్పతనమా? అది ప్రపంచం మెచ్చే పనే, పరలోకం మెచ్చే పనే.
కాదు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని, పరలోకం మెచ్చే పని, ప్రపంచం కూడా మెచ్చే పని. ఏ సంతానం కనాలి? శరీర సంబంధమైన సంతానమా, ఆత్మ సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానం. నా దగ్గరకు వచ్చి ఏం ఏడిచినా ఏడుస్తారు, పిల్లలు లేరని తలా ఒక మాట అంటున్నారని ఏడిచారు. అంతసేపు పిల్లల్ని కన్నా వాళ్ళేం సాధించారు? ఆ ఆలోచనే పక్కన పెట్టే సైతాను నీ బలహీనతను బట్టి శోధిస్తున్నాడు. ఒకవేళ సంతానం కావాలని అడుగుతావా, అట్లయితే హన్న అడిగినట్టు అడుగు, నాకు నెపం తీసివేయి, నాకు సంతానమే. అది ఎందుకో తెలుసా? నీ దాసుడైన ఏలి వృద్ధుడైపోయాడు, ఏలి కొడుకులు శాపగ్రస్తులైపోయారు. నీ సన్నిధిని దీపం వెలిగించడానికి సరైన భక్తిపరుడు లేడయ్యా. నాకొక్క మగపిల్లను దాయిచేయి, వాణ్ణి నీ సన్నిధిని పరిచర్య చేయువానిగా చేయుటకు అప్పగిస్తా నీకోసమి. ఇంతవరకు నేను అడిగా నా మీదున్న గొడ్రాలు నేను నెపం తీసేయటానికి, కానీ ఈరోజు అవసరతను గుర్తించి అడుగుతున్నా. నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది. అలా అడిగినందుకు సమూయేలునిచ్చాడు, రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు. ఈ రాత్రి నువ్వు అడగాలి. ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమన్నా తెలుసా? ఏసయ్యా, నీ చిత్తం చేయటానికి నాకు బిడ్డనివ్వమని అడుగుతావు. ఒకవేళ నాకు అది ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా, ఆ సంతానం నాకు ఇవ్వకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. నా అప్పులు తీర్చమని అడుగు, కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టేర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదు. అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది. నాకు దయచేసి స్వేచ్ఛనివ్వు, నాకు అనుకూలతనివ్వు, నేను నీకోసం బతకాలనుకుంటున్నానయ్యా అని అడుగు. నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. నీకోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరంలే, ఒక చిటికేస్తాడు అయిపోయింది నీ అప్పు. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, యేసునామంలో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా. నమ్మితే చెప్పు స్తోత్రం. దేని నిమిత్తం అడుగుతా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం అడుగుతావా? నానా, దేవుని పని చేయటానికి స్వేచ్ఛ కొరకు నువ్వు ఏది అడిగినా. ఆరోగ్యం అడుగు, ఇస్తాడు. దేనికి? ప్రభువా నన్ను బాగు చేయి, ఇంకా బాగా తిని లోకాన్ని వెలగబెడతానయ్యా అని అడగబాకు. దానికోసం అడగబాకు. నన్ను స్వస్థపరచు, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ఇక నువ్వు ఏది అడుగుతావో అడుగు దేవుణ్ణి, కానీ దాని అంతటి ముగింపు దేవా నీ కొరకు నాకు చేయమని అడుగు. ఈ యథార్థ ప్రార్థన నువ్వు చేయగలిగితే నన్ను విడిపించిన దేవుడు, రోగము నుండి నన్ను విడిపించాడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు, ఇతరత్ర బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు పగలు నైటు మధ్యాహ్నం అన్న తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలో ఆయన కొరకు బతకడానికి ప్రతిరోజు నాకు స్వేచ్ఛ అనుగ్రహించబడింది. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. మళ్ళా మెల్లగా, నీకు కూడా కావాలా విడుదల? అయితే నేను చెప్పిన సూత్రాన్ని గుర్తుపట్టి అడుగు. నమ్ముతావా? దేవుడు చేస్తాడా? ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? ఆయన కోసం చేస్తాడు. మోషే గుర్తించినట్టు నీ జన్మ సార్థకత ఎందులో ఉందో గుర్తుపెట్టుకో. వేస్ట్ చేయబాకు టైం. పనికి మాలిన సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది కొంతమందికి. పనికి మాలిన సెల్ ఫోన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు కొంతమంది, వాళ్ళకి పనికొచ్చే సెల్ ఫోన్ అది. అది వదిలిపెట్టేసి ఇక మిగిలిన చెత్తంతా చూసి ఒక రోజులో కనపడి కనపడినట్లు 5-6 గంటలు ఈజీగా ఆడతా పాడతా ఖర్చు అయిపోతుంది దానిలో.
ఎంత టైం పాడు చేసుకొని లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారో. సేవకులు సైతం, పరిచారకులు సైతం చాలా తెలివిగా అందరికీ దాన్ని అందుబాటులో తెచ్చి సైతాను గాడు ఇందులో భక్తి కూడా ఉంది చూడో అని కొంచెం అది మూడు భాగాలు ఇది చూపించి టైంని తినేస్తా ఉన్నాడు. చాలామందిని వ్యర్థులుగా నిలబెట్టాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక. దయచేసి కళ్ళు తెరవండి. ఇకనైనా మనోనేత్రాలు వెలిగింపబడిన వారై జాగ్రత్త పడండి.